ఇస్తున్నా ఉంది. ఈ స్టెబిలైజర్ సంబంధించి ఓకే మా ఓకే ఫ్రెండ్స్, మనం ఇది జీమాక్స్ స్టెబిలైజర్ 300 వోల్ట్స్ది. సో మనం దీన్ని ట్రాన్స్ఫార్మర్ని చూడండి, ఇక్కడ ఓపెన్ చేశాను నేను ఆల్రెడీ. సో నాకు వీడియో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు మీకు మొత్తం ఓడిపీకేసాను, దానికి సంబంధించిన పీసీబీ బోర్డు. సో ఇది షార్టేజ్ ఉంది, బోర్డు కూడా కొంచెం ఇక్కడ షార్టేజ్ ఉంది వేరేది. దీని నుంచి ఏసీ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇప్పుడు ఏసీకి సంబంధించిన ఓల్టేజ్ దీన్ని, ఈ స్టెబిలైజర్ దాన్ని డీసీ కరెంట్గా ఎలా వైండింగ్ చేయటం చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ట్యాంప్స్ వచ్చేసి ఒక నిమిషం మీకు చూపెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, 3.5 ఇక్కడ వెడల్పు ఉంది ఫ్రెండ్స్, బారు 2.5 సెంటీమీటర్స్. సో మనకి క్యాలిక్యులేటర్ 42 నార్మల్ అది గేజ్, గేజ్ అంటే గేజ్ సంబంధించింది. సో 42.75 4.28 టర్మ్స్ అంటే ఒక వోల్టేజ్, 4.28 టర్మ్స్ వచ్చేసి ఒక వోల్టేజ్కి సమానం. సో 220 వాట్స్ ఉందిగా, దాని నుంచి మనం దీనికి 4.8 చేస్తే 1056 వచ్చింది, అంటే 1056 రౌండ్లు తిరిగితే మనకి కాయిల్ యొక్క ప్రైమరీ సెక్షన్ అవుతుంది. తర్వాత సెకండరీ సెక్షన్, అది సెకండ్ టైంలో నేను అది చేసేటప్పుడు చూపెడతాను. సో మనం ఈ వీడియో ఇంకా నాకు కౌంటింగ్ అవ్వలేదు, ఇంకొక 300 చేయాలి కాబట్టి ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఈ వీడియో చేయటం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత ఆ కౌంటింగ్ అయిన తర్వాత సెకండరీ మళ్ళీ మీకు వీడియో చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం స్టెబిలైజర్కి సంబంధించింది. సో ఇది డైరెక్ట్గా స్టెబిలైజర్ని తీసుకుని చేయడం జరుగుతుంది. సో వర్క్ అవుతుందా లేదో నేను కూడా తెలియదు, నేను కూడా ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాను, సక్సెస్ అవుతుందా అన్న నమ్మకం తయారు చేయడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వైర్ గేజ్ వచ్చేసి 37 గేజ్, 37 ఇది వైరు, 30 కేజీ పైన ఉంది ఫ్రెండ్స్. అయితే 700 తీసుకున్నాడు, గేజ్ 37 ఇక్కడ 36.